చంద్రబాబుకు చిరెత్తించేలా రాయపాటి వ్యాఖ్యలు. అధినేతకు కోపం మోస్తుందని తెలిసినా తాను ఆపుకోలేనంటూ ఏపీ టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. తాను మాట్లాడితే ముఖ్యమంత్రి చంద్రబాబుకు కోపం వస్తుందంటూనే ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీని సీఎం చంద్రబాబు 10 సార్లు కలిసినా రైల్వే జోన్ ఎందుకు రావడం లేదన్న సూటి ప్రశ్నను రాయపాటి సంధించడం ఇప్పుడు కొత్త కలకలంగా మారింది. తాను మాట్లాడితే చంద్రబాబుకు కోపం వస్తుందని అయినప్పుడు తాను మాట్లాడతానన్న ఆయన రైల్వే జోన్ రాని అంశంపై ముఖ్యమంత్రి కానీ పార్టీ నేతలు కానీ ఆలోచించడం లేదని ఆరోపించారు. కొన్ని రోజులైతే రైల్వే జోన్ను కూడా మర్చిపోవడమే అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రైల్వే బోర్డుతో జరుగుతున్న సమావేశం నుంచి అర్ధంతరంగా బయటకు వచ్చేసిన రాయపాటి మీడియాతో మాట్లాడారు. ప్రధాని ముఖ్యమంత్రి రైల్వే మంత్రి చెప్పిన అధికారులు అస్సలు పట్టించుకోవడం లేదని వారి మాటలను లెక్క చేయడం లేదని అన్నారు. వారి ప్రధాని మోడీ కన్నా పవర్ఫుల్ అని వ్యాఖ్యానించడం విశేషం. చిన్న పనులను కూడా రైల్వే అధికారులు చేయడం లేదని ఇలా అయితే తమను ప్రజలు చెప్పుతో కొడతారని అన్న ఆయన గుంటూరు తెనాలి డబ్లింగ్ పనులు 10 ఏళ్లుగా సాగుతున్నాయని అన్నారు. విభజనలో భాగంగా రాష్ట్రానికి ఇస్తానన్న రైల్వే జోన్ అధికారుల వల్లే రావడం లేదన్నారు. విశాఖకు రైల్వే జోన్ రావడం అధికారులకు అసలు ఇష్టం లేదన్నారు. ప్రతి ఏటా సమావేశాలు పెట్టి విందు భోజనాలు పెడుతూ పంపిస్తున్నారే తప్ప పనులు పూర్తి కావడం లేదంటూ ఆయన ఫైర్ అయ్యారు. గుంటూరు చెన్నై డే ట్రైన్ అడిగానని దానికి స్పందన లేదన్న రాయపాటి రైల్వే అధికారుల తీరుపై తీవ్రంగా మండిపడడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కేంద్రానికి తనకు ఇబ్బంది కలిగేలా మాట్లాడిన రాయపాటి వారి మాటలకు చంద్రబాబు మరింత ఆగ్రహానికి గురవుతారో చూడాల్సిందే.